ఆ కథని ఆ గతాన్ని ఆ ఊరి పొలిమేరిలోనే నేను వదిలేశాను. మీరు కూడా వదిలేయండి మా కోసం. మీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చావు కదా, అందుకే మా వల్ల నీకు అన్యాయం జరిగిందేమోనని కొంచెం బాధగా ఉంది. నిజానికి నా వల్ల నా కుటుంబం వల్ల మీకు తీరని అన్యాయం జరిగింది. చిరకాల మానని గాయం తగిలింది. ఆ గాయం మాన్పడానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే అత్తయ్య. ఇక ఆ విషయం గురించి వదిలేయండి. సరే, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానుండండి. ఇక్కడ వరలక్ష్మి గారు అంటే ఎవరు? నేనే. ఏం కావాలి? ఇవి మీకు ఇవ్వాలి. ఏంటివి? ఇది ఫుడ్, ఇవి సరుకులు. మేము ఆర్డర్ చేయలేదే. మీ గురించి వేరే వాళ్ళు ఆర్డర్ చేశారండి. వేరే వాళ్ళ? అవునండి. ఈ లెటర్ కూడా తీసుకోండి. హలో అండి, నేను ప్రియ హస్బెండ్ ఆనంద్ని. ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉదయం సరిగా మాట్లాడడం కుదరలేదు. ప్రియ మీ గురించి అంతా చెప్పింది. మీరు తినడానికి ఫుడ్ బుక్ చేశాను. ఇంకా ఏమైనా చేసుకోవడానికి సరుకులు పంపించాను. తినేసి రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ వచ్చాక కలుస్తాను. ఇట్లు ఆనంద్. వదిన, మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయన చాలా మంచివారనుకుంటా. అందుకేగా గుర్తు పెట్టుకుని మరీ ఇవన్నీ పంపించారు. అత్తయ్య, ఉదయం ఒక్క మాట లేదు, మంచిగా పలకరింపు లేదనుకుని అపార్థం చేసుకున్నాను. సాయంత్రం సారీ చెప్పాలి. నాలుగు నిమిషాలు ముందు వచ్చుంటే 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం మిస్టర్ విష్ణువర్ధన్. డాక్టర్ నిన్ను మందులు వేసుకోమన్నాడు, మందు తాగమనలేదు.
చావు వరకు వెళ్ళొచ్చు. 3 రోజులైనా కాకముందే మందు మొదలు పెట్టేశా. బుద్ధి లేదా? రై, అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఇంకా ఇరిటేషన్ తెప్పించుకో. పోయింది ప్రాజెక్టే, ప్రాణాలేమీ కాదు. నువ్వు మరీ టూ మచ్ చేయకు, లైట్ తీసుకో. లాస్ట్ 2 ఇయర్స్లో మనం టార్గెట్ చేసిన ప్రాజెక్ట్